హలో నమస్తే, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అమెరికా తెలుగు అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, సో నేను వచ్చేసి ఈ కంటైనర్ ఒకటి కొనుక్కొచ్చాను అనమాట తులసి మొక్కని పెట్టడానికి. సో నాకు ఈ కంటైనర్ చాలా చాలా నచ్చింది. ఎందుకంటే అది అంటే దాని లుక్ ఎలా ఉంది అంటే తులసి కోట లాగా ఉందన్నమాట చూడ్డానికి. సో దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుందామని అంటే డెకరేట్ చేస్తే ఇంచుమించు తులసి కోట లాగానే చూడ్డానికి కొంచెం దగ్గర దగ్గరగా కనిపిస్తుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చిందన్నమాట. సో డెకరేట్ చేయడానికి నేను వాల్మార్ట్లో ఈ బ్రైట్ రెడ్ అండ్ గోల్డెన్ ఎల్లో టూ కలర్స్ కొనుక్కొచ్చాను. ఇవి వచ్చి ఒక 50 సెంట్స్ అయ్యాయి అంతే అన్నమాట. సో యా, అలానే అమెజాన్లో నుంచి ఇవి కూడా కొన్నానన్నమాట. సో చూద్దాం ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాను. బోల్డ్ అని డిజైన్స్ ఉన్నాయి కూడా దీంట్లో. కంటైనర్ వచ్చేసి 1699 అయిందండి. ఇది చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం హోమ్ గుడ్స్లో ఈ మొత్తం స్టాక్ వచ్చిందంట. ఇది అంటే కొత్త డిజైన్ అని వాళ్ళు చెప్తుండే నాకు. సో వచ్చినట్లు అమ్ముడుపోయాయి. లాస్ట్ వన్ పీస్ మిగిలితే ఆ కంటైనర్ నేను తెచ్చుకోవడం జరిగింది.
శుక్రవారం శుభాకాంక్షలు. రెండవ శుక్రవారం కదండి, చాలామంది కూడా వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకుంటూ ఉంటారు. మాకు వచ్చేసి ఆ శిరస్సు లేదు, సో చాలామంది రూపు పెట్టుకుంటూ ఉంటారు. మేము లక్ష్మీ అమ్మవారిని ఎప్పట్లాగానే పూజ చేస్తూ ఉంటాము. అసలు ప్రతి శుక్రవారం మా ఇంట్లో పండగకి తక్కువే ఉండదు శుక్రవారము లక్ష్మీ అమ్మవారి పూజ అంటే. అందులో శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటే ఇంకా ఉత్సాహం ఒంట్లో, తర్వాత చేతుల్లో చురుకుదనం, ఇలాంటివన్నీ చాలా అన్నీ కలబోసుకొని ఇంకా సందడిగా అనిపిస్తూ ఉంటుంది లక్ష్మీ అమ్మవారి పూజ అంటేనే. సో మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకోవటం జరిగిందనమాట. సో యాక్చువల్గా అక్కడ వీడియోకి సౌండ్ లేదు, తక్కువైంది, సో అందుకే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ వేస్తున్నానండి. అక్కడ నేను నా అవుట్ఫిట్ గురించి చెప్తున్నాను. అదొచ్చేసి నేను వేసుకున్న సారీ గోల్డెన్ టిష్యూ సారీ అనమాట. ఇది నా సిస్టర్ పంపించింది, మా మదర్ సిస్టర్ కలిసి షాపింగ్ చేశారు. నాకు చూసినప్పుడు నచ్చలేదు, బట్ వేసుకుంటే చాలా బాగుంది. అదొచ్చేసి సెల్ఫ్ ప్రింట్ కాంజీవరం బార్డర్ అనమాట, చాలా బాగుంది బయట నుంచి లుక్ కూడా. దాని మీద నేను పట్టు బ్లౌజ్ వేసుకోవటం జరిగింది, బాటిల్ గ్రీన్. గోల్డెన్ బేసిక్గా నాకేంటంటే గోల్డెన్ టిష్యూ సారీస్ కానివ్వండి, అంటే ఎలాంటి టిష్యూ సారీస్ అయినా నాకు చాలా నచ్చుతాయి. సో నేను ఎక్కువ ప్లెయిన్ సారీస్ చాలా ఆకర్షణ చేస్తూ ఉంటాయి అవి నన్ను. సో నా జ్యువెలరీ గురించి చెప్పాలి అంటే నాకు జ్యువెలరీ కానీ ఏదైనా గాడీగా వేసుకోవటం అస్సలు ఇష్టం ఉండదు. నా కంటికి నేను చాలా సింపుల్గా కనిపించాలి. నేను బ్యాంగిల్స్ వేసుకున్నా, నగలు పెట్టుకున్నా, ఒక సారీ మీద ఒకటే నగ వేసుకుంటాను, రెండు మూడు నా వల్ల కాదు. మా ఇంట్లో అందరూ, మా అత్తయ్య గారు కానీ మా మదర్ అందరూ వేసుకో, హారాలు వేసుకో అలాంటివన్నీ చెప్తూ ఉంటారు, కానీ నా వల్ల కాదండి. నాకు ఎంత సింపుల్గా కనిపిస్తే నా కంటికి నేను నాకు అంత డీసెంట్గా కనిపిస్తాను అనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నమాట అండి మా ఇంట్లో పూజా విశేషాలు. సో నేను తయారు చేసుకున్న తులసీమాత ఏంటంటే హాఫే చేసుకున్నానండి, పెయింట్ హాఫ్ సైడే వేసుకున్నాను, ఇంకా కొంచెం కంప్లీట్ చేసేది ఉందన్నమాట, వేరే సైడ్ కూడా వదిలేసి ఉండింది. సో మరికొన్ని విశేషాలతోటి ఇంకొక వీడియోలో కలుద్దాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్, అంటే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.